అందరికీ నమస్కారం ఈరోజు జగన్ రెడ్డి పరిపాలన ఈ రెండు సంవత్సరాల రెండు నెలల కాలంలో జగన్ రెడ్డి పరిపాలన చూస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే ఏది ముట్టుకున్నా అంటుకుంటుందా అన్న వ్యవహారంలో ఈరోజు సామాన్య ప్రజల పరిస్థితి ఎలా కనిపిస్తా ఉంది ఎందుకంటే ఒకవైపు చూస్తే కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో పనులు లేక డబ్బులు లేక అల్లాడిపోతున్న సామాన్య ప్రజలకి కుంటి మీద కారం చల్లినట్లుగా ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరల దగ్గర నుంచి చూసుకుంటే ఒకవైపు ఆకాశం అంటే నిత్యావసర వస్తువుల ధరలు ఒకవైపు అయితే ఒక పక్కన పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తే సెంచరీలు దాటి ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా మన అందరికీ కనిపిస్తున్నాయి వీటన్నిటికీ తోడుగా గ్యాస్ ధర చూస్తే కనుక ఈ రోజు గ్యాస్ బండ అనేసరికి మహిళలు పాలట గుది బండగా తయారైందని చెప్పడానికి ఈ రోజు గ్యాస్ రోజు రోజుకి పాపం పెరిగినట్టుగా గ్యాస్ ధర పెరిగిపోతున్న చూస్తే కనీసం సామాన్య ప్రజలు గ్యాస్ మీద వంట చేసుకోలేని పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై డిసెంబర్ నెలలో ఆరు వందల ఎనభై రూపాయలు ఉన్న గ్యాస్ బండ ధర ఈ రోజు ఈ రోజుకు వచ్చేసరికి దగ్గర దగ్గర తొమ్మిది వందల రూపాయలు దాటి ఒక గ్యాస్ బండ ఈ రోజు ఉన్నది అనుకుంటే సామాన్య ప్రజలు సాధారణంగా ఐదు వేల రూపాయలు నెలకి పదివేల రూపాయలు తీసుకొచ్చుకున్న వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు పెట్టి గ్యాసే కొనుక్కోగలరా లేకపోతే వాళ్ళు నిత్యావసర వస్తువులే కొనుక్కోగలరా వాళ్ళ పిల్లలనే పోషించుకోగలరా వాళ్ళ నెలవారి సామాన్లు గాని వాళ్ళ నెలవారి జీవన విధానం గానీ కొనసాగించగలరా అంటే నిజంగా అతి పెద్ద భారంగా పరిగణించే కార్యక్రమం మనం ఈరోజు చూస్తున్నాం అంటే సాధారణంగా రెండు వేల పదిహేడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పొగ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దాలని ఒకే ఒక కాన్సెప్ట్ లో ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ ని ఉచిత గ్యాస్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రతి మహిళకి కూడా కంట్లో కన్నీరు రాకూడదు మహిళకి ఆరోగ్య పరిస్థితుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని మహిళకి ఏ మహిళకి కూడా పొగ వల్ల అనారోగ్యం కలగకూడదు ఇంట్లోనే కట్టెల పొయ్యి మీద ఉండే వాళ్ళు కానీ పొగ్గుల పొయ్యి మీద ఉండే వాళ్ళు కానీ వాళ్ళు కొట్టాల ద్వారా వచ్చే ఆ పొగ వల్ల కనీసం ఊపిరితిత్తుల వ్యాధులు గ్రస్తులై చాలా మంది మహిళలు చనిపోయే పరిస్థితి కానీ దీర్ఘకాలిక వ్యాధుల్లో బాగా బాధపడే పరిస్థితి నుంచి తప్పించి వాళ్ళకి ఆరోగ్యకరమైన వంటిలు ఇవ్వాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్ తో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉచిత గ్యాస్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఇంట్లోని కూడా గ్యాస్ ని ఉచితంగా ప్రవేశపెట్టే పరిస్థితి కూడా మనం అందరిని చూస్తాం ప్రతి ఒక్కరి ఇంట్లోని కూడా ఆ మహానుభావుడు వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లోని కూడా ఈరోజు గ్యాస్ అన్నది నిత్య కృత్యం అయిపోయింది అటువంటి పరిస్థితుల్లో కూడా గ్యాస్ ధరలకు సంబంధించి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు నిత్యావసర వస్తువుల ధరలు గాని విద్యుత్ని గాని గ్యాస్ ధరలు గాని ఎట్టి పరిస్థితుల్లోనే పెంచే పరిస్థితి ఉండదు ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము పెంచాము అని చెప్పి ఆ రోజు కూడా హామీ ఇచ్చినారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా వచ్చిందిరా అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మనం ఆలోచించుకుంటే చాలా మంది మహిళా మనులు అక్క చెల్లెమ్మలందరూ కూడా ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడు కదా ఏమో మాకు ఇంకా మంచి జరుగుతుందేమో అన్న ఒకే ఒక కాన్సెప్ట్ తో అతను పెట్టిన ముద్దుల్ని అతను నిమిరిన తలల్ని అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని అత సెంటిమెంట్ గా కూడా చాలా మంది ఒక మనకి చాలా ఏదైనా మంచి చేస్తారన్న ఉద్దేశంతో మహిళలందరూ కూడా దగ్గరుండి ఓట్లేస్తే ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోసం చేస్తుంది ఎవరిదైనా జగన్మోహన్ రెడ్డి అంటే మహిళల్ని అన్ని రకాలుగా రకాలుగా కూడా మహిళలను మోసం చేసే పరిస్థితి అన్న వస్తున్నాడు అన్ని మారుస్తాడు అన్న వస్తున్నాడు అన్ని మారుస్తాడు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ రావాలి జగన్ కావాలి జగన్ స్లోగన్స్ వింటేనండి ఎవడు మైండ్ అండ్ బ్లాక్ అవ్వాల్సిందే అంటే అంత మెస్మరైజింగ్ గా తయారు చేసిన అటువంటి స్లోగన్స్ తోని ఈ రోజు జనాల్ని మోసం చేసి ఓట్లు వేయించుకుని సీఎం స్థానంలో కూర్చున్న తర్వాత అన్నం వచ్చాడు తలల రాత్రులు మారుస్తాడు అనుకుంటే జీవన విధానాన్ని అన్న సంగతి తెలియక చాలా మంది ప్రజలందరూ కూడా అపోహలు పడ్డారు ఎందుకే మాట చెప్తున్నానంటే ఈ రోజు గ్యాస్ ధరలు ఒక నెలకి ఒక సామాన్య కుటుంబంలో మధ్య తరగతి కుటుంబంలో ఒక నెలకి ఒక గ్యాస్ బండ్ అవుతుంది కంపల్సరిగా గ్యాస్ సిలిండర్ ఫుల్ సిలిండర్ అలా జీవన విధానానికి వాళ్ళ వంటలకి వాళ్ళ వార్పులకి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది అటువంటిది ఈ రోజు పరిస్థితి చూస్తే ఇంతకు ముందు ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఉన్న గ్యాస్ ధర కాస్త ఈ రోజు తొమ్మిది వందల రూపాయలు దాటి ఈ రోజు ఉంటా ఉంటే వాళ్ళ జీతంలో ఇంటి అద్దే కట్టుకుంటారా గ్యాస్ గ్యాస్ బండే విడిపించుకుంటారా ఆఖరికి వాళ్ళు నిత్యావసర వస్తువులే ధర వాళ్ళు నిత్యావసర వస్తువులే కొనుక్కుంటారా అప్పులకే వెళ్తారా అంటే ఇటువంటి సందర్భాల్లో చాలా మంది ఆడవాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే అమ్మో గ్యాస్ ఎంత పెరిగిపోయింది కాబట్టి తిరిగి మళ్ళీ మనం కట్టెల పొయ్యి మీద కొంత కొంత వంట వార్పు చేసుకుంటే కొంత ఆదా చేసుకోవచ్చు అని సామాన్య ప్రజల తాలూకా మైండ్ సెట్ ఉంటుంది అంటే నువ్వు చేసిన పని ఏందిరా అంటే పురోగమనానికి పక్కన పెట్టి తిరోగమనం స్టార్ట్ చేశావు అంటే అన్నం వస్తున్నాడు అన్న మారుస్తాడు అంటే తలరాతలు మారుచాలి అని మేము అనుకుంటాం కానీ తిరిగి వెనక్కి తీసుకెళ్లి కాలాన్ని వెనక్కి తీసుకెళ్లి మళ్ళా జీవన విధానాలని పాత జీవన విధానాలని చేత కొనసాగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది జగన్మోహన్ రెడ్డి గారు మహిళలను మోసం చేస్తున్నారని చెప్పడానికి ఇదొక పెద్ద తార్కాన అంటే ఈ రోజు కనీస సామాన్య ప్రజలు అంటే సాధారణంగా ప్రజాప్రతినిధులన్న వాళ్ళు ఏం ఆలోచించుకుంటారంటే జనాలకి ఏదైనా మంచి చేయాలని కాన్సెప్ట్ లో ఉంటారు ఒక పక్క చూస్తే కోవిడ్ లాంటి విపత్కరైన పరిస్థితి తినడానికి తిండి ఉండట్లేదు పనులు ఉండట్లేదు బయటికి వెళ్తే కోవిడ్ ఎలా వస్తు వ్యాప్తి చేస్తుందని పనులు లేక అల్లాడిపోతున్న పరిస్థితుల్లో నేను నేనేమంటాడు మాట్లాడితే నేను నవరత్నాల రూపంలో అమ్మఒడి వేసేసాను ఆ వేసాను ఈ వాడేసాను అమ్మఒడి కార్యక్రమం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు వేసి ఆడవాళ్ళకి ఏదో మంచి చేస్తున్నానని చెప్పిన కాన్సెప్ట్ లో నువ్వు ఇచ్చిన నెలకి వెయ్యి రూపాయలు పద్నాలుగు వేలు ఇన్ ద సెన్స్ నెలకి వెయ్యి యాభై రూపాయలు వెయ్యి వంద రూపాయలు ఎంత అవుతుంది దాన్ని బేస్ చేసుకుని నీకు ఆ వెయ్యి రూపాయలు కూడా నెల అయ్యేసరికి గ్యాస్కే అయిపోతే మరి నిత్యావసర వస్తువులు నిత్యావసర వస్తువులు ఎవరు కొనుక్కుంటారు నువ్వు ఇచ్చిన కాన్సెప్ట్ ప్రకారం పిల్లల్ని చదువులు ఎలా చదివించుకుంటారు ఇవన్నీ కూడా ఎందుకు ఆలోచించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి పైగా ఏవైనా మాట్లాడితే ఖజానా నింపుకోవడానికి ఇదొక టూల్ అంటే మహిళల నెత్తి మీద కూడా భారం వేసి నీ జేబులు నింపుకోవడానికి నీ ఖజానాలు నింపుకోవడానికి మహిళల నెత్తుల మీద కూడా భారం వేసేసి ఆ డబ్బుతో నేను ఖజానా నింపుకుంటాను నువ్వు చేసిన అనవసరమైన వాగ్దానాలని ఇంప్లిమెంట్ చేయడానికి మహిళల్ని పావులుగా వాడుకుంటాను అని చెప్పి మాట్లాడడం అనేది మహిళలను మోసం చేయడం కాదా అని నేను అడుగుతున్నాను ఈరోజు అంటే మహిళలు ఎన్ని రకాలుగా మోసం చేయాలా మళ్ళీ ఇంకొకటి ఎందుకంటే నాకు అర్థం కాని ఏంటంటే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కానీ ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కాని ఆయన పక్షాన్ని నిలబడి మాట్లాడింది కూడా మహిళలే అంటే వాళ్ళ చెల్లి షర్మిలమ్మ గారు కాని అఫ్ కోర్స్ ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు అనుకోండి ఆవిడ వేరే విషయం విజయమ్మ గారు గాని ఆఫ్ ఇద్దరు తెలంగాణలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఆయన సీఎంను చేయటానికి ఎన్ని ఏడుపులాడరాలో ఏడ్చారు ఎంత తిరగాలో తిరిగారు పాదయాత్రలు చేశారు వాటి మేము అన్ని జరిగిపోయినాయి ఆయన సీఎం చేసి వాళ్ళు మాత్రం పక్క రాష్ట్రానికి కలిపి సేఫ్ గా ఉన్నారు వాట్ ఎవర్ ఇట్ మే బి ఇంతమంది మహిళల ద్వారా సీఎం అయ్యి మహిళా ఓట్ బ్యాంక్ తో సీఎం అయ్యి మహిళల ఒక రకంగా చెప్పాలంటే ఒక చెల్లికి అన్నగా ఒక భార్యకి భర్తగా ఒక తల్లికి కొడుగ్గా ఒక పిల్లలకి ఆడపిల్లలకి తండ్రిగా అంటే ఇన్ని బాధ్యతలు ఒక ఆడపిల్లల చుట్టూ మోస్తున్న ఒక ముఖ్యమంత్రి ఒక ఆడదాని కష్టం తెలుస్తదేమో అని మనం భావించాలి అటువంటిది ఈ రోజు ఒక ఆడదాని కష్టం పక్కన పెట్టేసి ఈ రోజు ఆడదాని మీదే భారం వేసి ఆ భారం ద్వారా వచ్చిన సొమ్ముని ఖజానా నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే ఇంతకన్నా నీచమైన పరిస్థితి ఏమైనా ఉంటుందా నేను అడుగుతున్నాను మాట్లాడితే తల్ల మీద చేయి పెట్టి ముద్దు పెట్టిస్తున్నంత మాత్రాన్ని ఆడవాళ్ళు కూలయిపోరపా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి కనీసం వాళ్ళ పిల్లలకి తిండి పెట్టుకునేదానికి అవసరమైన అవకాశాలు కల్పిస్తే చాలు అనుకుంటారు అటువంటి పరిస్థితుల నుంచి ఈ నెల రోజులు ఎలా గడుస్తరా బాబు అనే పరిస్థితి ఈ రోజు కల్పించారంటే నిత్యావసర వస్తువుల ధరలు గాని గ్యాస్ ధరలు గాని పెట్రోల్ డీజిల్ ధరలు గాని ఆకాశాన్ని అనడం అనేది ఒక కార్యక్ర ఒక కారణం అయిపోయిందని చెప్పడానికి ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం ఈ రోజు ఒకటే చెప్ప ఒకటే చెప్పాలి దీన్ని గా తీసుకుని ఈ రోజు రాష్ట్రంలో తెలుగు మహిళా సోదరీ సోదరి మనందరూ కూడా పార్లమెంట్ అధ్యక్షుల దగ్గర నుంచి అందరూ కూడా దీని మీద యాజిటేషన్ చేస్తున్నాం రేపటి నుంచి రేపు ప్రతి ఒక్క పార్లమెంట్ పరిధిలోని కూడా మా మహిళా ప్రెసిడెంట్స్ సెక్రటరీలు ప్రజల పక్షాన నిలబడి మహిళల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి కంపల్సరిగా గ్యాస్ ధరలు ఏదైతే ఉన్నాయో గ్యాస్ ధరలు తగ్గించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకోవాలి ఇది గనక ఇనిషియేషన్ తీసుకోకపోతే కనుక కంపల్సరిగా నిత్యావసర వస్తువుల ధరల మీద అదేవిధంగా పెరుగుతున్న గ్యాస్ ధరల మీద పెట్రోల్ డీజిల్ ధరల మీద మేమందరం కూడా సీఎం గారి ఇంటిని కూడా ముట్టడి చేస్తామని చెప్పి ఈ రకంగా హెచ్చరిస్తూ కంపల్సరిగా సీఎం గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మహిళల పక్షపాతి అనిపించుకుంటాడో లేకపోతే మహిళల మహిళల పక్షపాతి అనిపించుకుంటాడో ఆయనకే వదిలేస్తూ మేము ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం రేపటి నుంచి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా వంట వర్పు కార్యక్రమాలతో పాటు వాళ్ళని మేము గ్యాస్ ధరల పెంపుకి నిరసనగా మేమందరం కూడా నిరసన ప్రదర్శన చేయడానికి శ్రీకారం చుట్టుకున్నాం కాబట్టి రాష్ట్రంలో ఉన్న తెలుగు మహిళలందరూ కూడా దీనికి ముందుండి నడిపించాలని మహిళల పక్షాన్ని నిలబడాలని ప్రజల పక్షాన పోరాడాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం